గురించి మాట్లాడదాం అండి, దయచేసి సినిమా గురించి మాత్రమే మాట్లాడదాం. నేను ఫస్ట్ డే వచ్చి క్లారిటీ ఇచ్చానండి. గురు అదే అడుగుతున్నాను, విను లక్ష్మి, ఆగు ఒక నిమిషం. రాజతరుణ్, మామూలుగా మీ ప్రెస్ మీట్కి ఇంత మీడియా ఇంత హడావుడి అనేది ఉండదు. అదే నేను మళ్ళీ చెప్తున్నాను, నేనేమడుగుతున్నానంటే ఆల్రెడీ కాంట్రవర్సీ వచ్చింది అందరికి తెలుసు, దాన్ని కవర్ చేయడం కోసమే అంత మీడియా వెయిట్ చేస్తుంది. అవునండి. మీ తిరుగుబాటు అయిపోయిందా, ఇంకా తిరుగుబాటు సరిదిద్దులో ఉందా? ఫస్ట్ పాయింట్, ఎలిగేషన్స్ వేసేవాళ్ళు వచ్చి బయట మాట్లాడతారు, నేను ఎలిగేషన్స్ చేయట్లేదు. ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా. నాకు భయపడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. ఖచ్చితంగా నేను లీగల్గా నేను ప్రొసీడ్ అవుతాను, అవుతున్నా కూడా. ఆల్రెడీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసిన మీ అందరి మీడియా ముందు చేసిన ఎలిగేషన్కి దేనికన్నా సరే మీరు ఇన్ని రోజులు మాట్లాడే మాటలు విన్నారు, కానీ ఏ రోజన్నా ఒక ప్రూఫ్ అడిగారా? ఆ ప్రూఫ్లు వాళ్ళు చూపించాల్సింది చూపిస్తున్నారు. ప్రూఫ్లు వాళ్ళు చూపించలేదండి, ప్రూఫ్లు వాళ్ళు మేము కోర్టులో చూపించుకుంటా ఉన్నారు. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఐ రెస్పెక్ట్ ఆల్ యూ పీపుల్, ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ ద టాపిక్. సినిమా గురించి మాట్లాడుకుందాం. లేదు లేదు, ఫస్ట్ ఇది అయిపోయాక సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా సినిమానే, దానికేం ప్రాబ్లం లేదు. అంటే మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే మీరు లివింగ్ టుగెదర్ అనేదే మెయిన్ ఎలిగేషన్. నేను ఫస్ట్ డే ఆవిడ వచ్చి మాట్లాడిన రోజు ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడాను. నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధము లేదు, ఇప్పుడు కూడా ఏ అబద్ధము చెప్పట్లేదు. అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆ రోజే వచ్చి ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను బయటకు రాలేదు మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు. నేను ఫస్ట్ నేను వచ్చి మాట్లాడాను, అందరి మీడియాతోనే మాట్లాడాను, అందరితోనే మాట్లాడాను, అందరికీ చెప్పాను. ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం. నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది, అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్లు నా సోదరుడు శేఖర్ బాషా తీసుకొచ్చాడు, నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి. అందులో వేరే వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బయటపెట్టడం ఇష్టం లేక నేను అవి కూడా బయటపెట్టట్లేదు. నేను ఏది బయటపెట్టలేదు నేను. అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను, నాకు ఆవిడకి వ్యతిరేకంగా ఏమీ లేదండి. నేను తప్పు కాదు ఏమండి, మీరు మీ ఇంటి నుంచి వచ్చేసి నేను సినిమా గురించి మాత్రమే మాట్లాడతాను. దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కాదు, ఇది ఒక అమ్మాయి సంబంధించిన విషయం. అమ్మాయి ఇప్పుడు పెద్ద పబ్లిక్గా వచ్చిందంటే ఆ అమ్మాయి కూడా సఫర్ అవుతుందంటే కదా. పోలీస్ కేసు పెట్టింది, మీ పైన మొత్తం కూడా పెట్టింది. ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారనేది ప్రూఫ్స్ కూడా సహా చూపి. పోలీస్ కేసులో ఎందుకు లేదండి అది? ఆ సెక్షన్ ఎందుకు లేదు? ఆ అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు పెట్టిన ఎఫ్ఐఆర్లో? ఈ రోజు దాకా మీరు బయటకే రాలేదు కదా, ఇదే కదా ఫస్ట్ టైము. ఆ అమ్మాయి కేసు పెట్టింది కానీ ఆ అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది, పోలీసులు చుట్టూ బైకిస్తారు. అరవక్కర్ల కాదండి, మైకిస్తారు. రాజతరుణ్ గారు ఆయన అరుస్తున్నా. ఓకే, సారీ సారీ సారీ, నేను చెప్తా, నేను క్లియర్గా చెప్తా, తప్పించుకొని తిరగలేదండి. నేను అయ్యాను అయ్యాను, అవును అడ్వకేట్ అయ్యారు. నేను వాళ్ళు నాకు నోటీసులు ఇచ్చారు, నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి, నేను అయ్యాను. ఈ టాపిక్ గురించి అయితే ఇంకా నేను మాట్లాడినండి. ఐఎమ్ వెరీ సారీ. కాదు, ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ టు యూ అట్ ఆల్, ఐఎమ్ సారీ. కాదు, మాల్వి గారు ఇందులో మీ పేరు కూడా ఇప్పించింది కదా. మీ